హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకణం. నేను మీ ప్రసాద్. అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజు జరగబోయేది ఇదేనా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అని కనుక అనుకుంటే, మనకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజున ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నారు, అంటే అసెంబ్లీని రద్దు చేయబోతున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏమవబోతుంది అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సరే, అసెంబ్లీని రద్దు చేయాలి అనుకుంటున్నారు, దానికి గల కారణం ఏంటి అంటే, ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలి అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. సో అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఎన్నికలు జరిగిపోవాలి అట, అంటే వచ్చే 6 నెలల వరకు చంద్రబాబు నాయుడు గారు జైలులోనే ఉంటారు. సో ఆయన జైల్లో ఉండగానే ఎన్నికలు జరగాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము, వ్యూహం అన్నట్లుగా మనకు అందిన సమాచారం. సరే, ఇంతకీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక 6 నెలలు జైల్లో ఉంటే, ఏది వైసీపీ నాయకులు అనుకున్నట్లుగా, అప్పుడు ఎన్నికలు జరిపితే ఏం జరగబోతుంది అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించుకుందాం. అసలు మామూలుగానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎలాగ ఉంది అంటే, మామూలుగా డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారాలు కానీ వీటన్నిటినీ పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ముందు సంగతి మనం ప్రస్తావిస్తున్నాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరుని బేరీజు వేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నది ఏంటి అంటే, ఏదైతే సంక్షేమ పథకాలు అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాళ్ళ ఆయుధంలాగా వాడుతున్నారో, ఆ సంక్షేమ పథకాలు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, పదే పదే చెప్పేది ఏంటి, ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అది విద్యా కానుక అని చెప్పేసి తల్లుల అకౌంట్లో వేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఏదైతే విద్యా కానుక అనేది కాలేజీ వాళ్ళ అకౌంటుల్లో వేయాలో, ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఇప్పుడు తల్లుల అకౌంట్లో వేస్తున్నారు. సో ఇక్కడ మీరు గట్టిగా గమనిస్తే ఏమర్థమవుతుంది, వాస్తవంగా ఈ పథకం గతంలో కూడా ఉన్నదే, అప్పుడు కాలేజీల యాజమాన్యాల అకౌంట్లలోకి వేసేవి, ఇప్పుడు తల్లుల అకౌంట్లోకి వేస్తున్నారు. సో దానిని బట్టి ఏమవుతుంది, ఒక కాలేజీ యాజమాన్యానికి వేస్తే 100 ఓట్లు వస్తాయేమో, కానీ ఇక్కడ మహిళల అకౌంట్లో వేస్తే ఆ మహిళలందరూ ఓట్లు వస్తాయి అనేది వాళ్ళ యొక్క వ్యూహంగా మనం భావించవలసి ఉంది. అయితే ఇక్కడ మహిళలనే టార్గెట్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో వేస్తే ఏమవుతుంది అంటే, అప్పుడు అంటే మేము మా భర్తకి డబ్బులు అడగవలసిన అవసరం లేదు, గతంలో మేము మా భర్తను అడగాలి, ఏ చిన్న విషయమైనా ఏది చిన్నది కొనాలన్నా, ఇప్పుడు ఆ అవసరం లేకుండా మాకు అకౌంట్లో డైరెక్ట్గా జగనన్న డబ్బులే చేస్తున్నాడు కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకోవచ్చును, లేకపోతే మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము వాటిని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కా వ్యూహంతో మహిళలకు దగ్గర అవ్వాలి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలి, డబ్బుకి ఎవరైనా లొంగుతారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు అని అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక డబ్బు ఇస్తే సరిపోతుందా అని అంటే ఖచ్చితంగా సరిపోదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక మహిళకి లేదా ఒక ఆడపడుచుని కనుక మనం తీసుకున్నట్లయితే, మీకు నెల నెల డబ్బులు ఇస్తే ముఖ్యమా, లేదు మీకు భద్రత అవసరమా, శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక ఆడపడుచు కూతురు కాలేజీకి వెళుతున్నప్పుడు శాంతి భద్రతలు సరిగ్గా లేకపోతే మరి వాళ్ళ ఆవేదన ఎక్కువగా ఉంటుందా, లేదా నెల నెల అకౌంట్లో డబ్బులు ఇస్తే అది సరిపోతుందా. నేను రెండిట్లో ఒకటే కావాలి అని అనట్లేదు, రెండు అవసరమే, కానీ ఇక్కడ రెండు జరుగుతున్నాయంటే ఒకటి జరుగుతుంది, కొందరికైతే రెండు జరగట్లేదు, ఒకటి మాత్రం ఖచ్చితంగా జరగట్లేదు అని చెప్తా. అది శాంతి భద్రతల పరిస్థితి. ఎట్లాగంటే ఎక్కడ ఏ మహిళలకైనా ఏ ఆడపడుచులకైనా ఇవాళ శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఉదాహరణకి ఓ మహిళ లేకపోతే ఓ వ్యక్తి తను మరి రాజ్యాంగబద్ధంగా తనకి వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శించే అతనికి అవకాశం, హక్కు ఉంటుంది. ఒకవేళ అలా విమర్శించినప్పుడు దాన్ని ఇమీడియట్గా మరి ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నారుగా. సో ఈ విధంగా చాలామందికి మనస్ఫూర్తిగా ఏదైనా మాట్లాడదాము, వాళ్ళ ఆవేదన చెబుదాము అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇక్కడ సంక్షేమ పథకాలనే వైఎస్ఆర్ పార్టీ నమ్ముకొని ఉంది.
ఇది చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు ముందు. దాంతోపాటుగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయి. మూడు రాజధానుల ప్రతిపాదన ఉన్న అమరావతిని కూడా ఎటు కాకుండా అయిపోయింది. సో పోలవరం ప్రాజెక్టు అది అట్లాగే ఉంది. సరే ప్రత్యేక హోదా అంటారా, దాన్ని మర్చిపోవచ్చు. మరి జాబ్ క్యాలెండర్ అంటారా, అవి లేవు. మరి మద్యపాన నిషేధం అంటారా, ఇదే మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తున్న వేరే వేరే పథకాల ద్వారా మరి ఇదే మహిళల ఓట్లు మరి గత ఎన్నికల్లో తీసుకున్నారు కదా మద్యపాన నిషేధం అని చెప్పేసి. మద్యపాన నిషేధం అనేది జెన్యున్గా మాట్లాడుకోవాల్సి వస్తే అది అసలు సాధ్యపడుతుందా? సాధ్యపడలేని హామీలను కూడా ఇచ్చి ఏదో రకంగా మహిళా ఓటర్లను ప్రలోభపెట్టి మరి గత ఎన్నికల్లో ఓట్లు తీసుకున్నారు కదా, మరి దానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విధంగా చేసాం ఆ విధంగా చేసామని చెప్పాలి. పోనీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా మీరు చేస్తానన్నారు చేయలేదు అని అని చెప్పేసి అంటున్నారే, కానీ ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి ఈ విధంగా పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తారా? అది ఎవరు వీళ్ళే కాదు, ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా కాదు ఇలా చేసుకుంటే అవకాశం ఉంటుందని చెప్పేసి ఓ ప్రణాళిక ప్రకారం వెళుతున్నారు అంటే ప్రజలకు అల్టిమేట్గా ఏమి లబ్ధి చేకూరుతుంది అనే కోణంలోనే ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విమర్శించుకుంటే ప్రజలకు ఏం ఊరుగుతుంది? సో ఈ ప్రకారంగా ప్రతి ఒక్క అంశం తీసుకోవాలి. అక్కడ ఇసుకకు సంబంధించిన పాలసీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు అల్లల్లాడిపోతున్నారు, ఇలా ప్రతి ఒక్క అంశాలను కూడా ప్రజలు పరిశీలిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు? ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు ముందు. మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా తారాస్థాయి చేరిపోయాయి. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఎంతో కొంత సానుకూలత ఉంది అనుకుంటే అది కాస్త ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైపు సానుభూతికి పెరిగిపోయింది. సో ఏంటి అంటే అరెస్టు చేయడం తప్పని అన్నట్లేదు, కానీ అరెస్టు చేసిన తీరును మాత్రం తప్పుపడుతూ ఉన్నారు. ఆ 74 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆయనని దీర్ఘకాలం పాటు అంటే కొంచెం ఎక్కువ గంటలు సమయం ఆయన ప్రయాణం చేసేలాగా చేస్తున్న ఇవన్నీ కక్షభృత చర్యలుగా మరి అనుకుంటూ ఉన్నారు ప్రజలు అని చెప్పేసి నేను స్వయాన పబ్లిక్ టాక్ చేసిన దాంట్లో కూడా ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో వీటన్నిటిని బేరీజు వేసుకొని రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే మరి ఈ విధంగా ఎన్నికలకు వెళితే అది ఏ విధంగా వైసీపీకి ఫేవర్ అవుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఇది ఒక వ్యూహం. అసలు మామూలుగానే తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ కలిసి వెళతారో అనే భయంతో పదే పదే వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని వీళ్ళని రెచ్చగొట్టేలాగా చేసి అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ మరో ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఇంకా గట్టిగా మాట్లాడేస్తే వ్యక్తిత్వ హననం ఆ విధంగా చేసుకుంటూ వాళ్ళని ఎట్టి పరిస్థితితో కలవనీయకుండా ఉండాలి అని చెప్పేసి అనేక రకాలైన విభేదాలు తీసుకురావాలి అని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రయాణం చేస్తున్నాము అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పేసరికి ఇక వీళ్ళకి అర్థమైపోయింది ఇంకా మనం ఏం చేసినా వీళ్ళు కలిసే వెళతారు అనేది అర్థమైపోయి చివరికి ఈ ప్రకారంగా వాళ్ళు మూవ్ అవుతూ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి రాబోయే ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయని చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీని డిజాల్వ్ చేసి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే వీళ్ళు కనుక ఎన్నికలకు వెళితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉన్నారు ఇంకేముంది మనకు మైలేజ్ పెరిగిపోతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా సరే రిలాక్స్ అయ్యారా? అది కష్టమే. ఎందుకు అంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. ఏదైతే ఓటర్ల లిస్టు ఆ ఫేక్ ఓటర్ల లిస్టు ఉంది అని చెప్పేసి మరి అనేక రకాలుగా ప్రతిపక్ష పార్టీలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నాయో మరి ఆ ఓటర్ల జాబితాని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అసలు అదనంగా ఓట్లు ఉన్నాయా లేదు, కొత్తగా ఓటర్లు ఏమైనా జాయిన్ అయ్యారా, ఆ జాయిన్ అయిన వాళ్ళలో అసలు నిజంగా ఓటర్లు ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ పైన ఉన్నది. అలా కాకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కంగు తింటాయి. ఎందుకంటే ఈ యొక్క ఓటర్ల లిస్టు అనేది చాలా చాలా కీలకం. ఒకవేళ నిజంగానే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటర్లు వాళ్ళందరూ ఓటు నమోదు చేసుకున్నా అప్పుడు ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోకుండా ఉంటే చివరికి ఎన్నికల సమయం రోజున నా ఓటు లేదు అనుకుని ఎంత గగ్గోలు పెట్టినా ఏం అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఒక సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఏంటి అంటే ఓటే. ఆ ఓటు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన దాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా లేకుండా మీ పేరు కనుక ఓటర్ లిస్టు లేకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒక సామాన్యుడి హక్కును కోల్పోయిన వాడవుతాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కడి బాధ్యత ఏంటి అంటే మీరు మీ ఓటు ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి, అనుక్షణం చూసుకోండి. వాళ్ళు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఏవేవో పిచ్చి పిచ్చి అన్ని వీడియోలు చూసే దానికంటే కూడా నీ హక్కు ఉందా లేదా నీ హక్కును నువ్వు కోల్పోయావా అనేది మాత్రం తీసుకోవాల్సిన బాధ్యత, చూసుకోవాల్సిన
జాగ్రత్త నీపైన ఉన్నది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలని మరి ఆఖరి రోజున ఆయన ఈ అసెంబ్లీని డిజాల్వ్ చేసి మరి ఎన్నికలకు వెళ్ళాలి అనే వ్యూహంతో ఉన్నారనే దానిపైన ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆ అసెంబ్లీ ఆఖరి రోజు సమావేశాల వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా ఆఖరి రోజున ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేసి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఎన్నికలు నిర్వహించాలి అనే వ్యూహంతో ఆయన ఉన్నదారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.